రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నిరసనల మధ్య కొనసాగుతుంది. ముస్తాబాద్ లో పర్యటిస్తున్న కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారంపై నిలదీస్తూ కేటీఆర్ను అడ్డుకునేందుకు యత్నించి కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ తరలించారు. ముస్తాబాద్ మండలంలో 30 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, మినీ స్టేడియం ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. Get down!